మీ బైబుల్లో తెరవండి నూట క్షమించండి కీర్తన పదిహేనవ అధ్యాయము వాక్యాన్ని గౌరవిస్తూ అందరం లేచి నిలబడి రెండు చోట ఎక్కడున్నా సరే లేచి నిలబడి నాతో పాటు పదిహేనవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదవాల్సిందిగా కోరుతున్నాను అందరం కలిసి చదువుదాం పదిహేనో కీర్తన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా సత్యము పలుకువాడే లేక నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు తన పొరుగు వాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోయందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నటికీ కదల్చబడడు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకివ్వించండి పరిశుద్ధుడు అయిన తండ్రి మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు మమ్మును నాయన మామ గృహాల్లోనే సంఘముగా సకుటుంబముగా నిన్ను చేరి ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదే సమయంలో సమాజముగా మహాసంఘముగా మేము నీ సన్నిధికి అనగా నీ ఇంటికి చేరి నీ మందిరానికి చేరి ఆరాధించే ఆ దిన్నము కొరకు ఆ రోజు కొరకు ఎంతో ఆశతో నాయన ఎదురు చూస్తూ ఉన్నాం ఈ కరోనా విపత్తు నుంచి నాయన మా దేశాన్ని మా తెలుగు రాష్ట్రాలను త్వరగా విడిపించండి ప్రపంచాన్ని కనికరించండి ఒకవైపు ఈ కరోనా విపత్తు వల్ల లాక్డౌన్ పొడిగించడం జరిగింది ఈ సమయంలో చాలామంది పేదవారు నాయన అల్లాడిపోతున్నారు కష్టపడాలి అని ఆశున్నా కష్టపడడానికి లేక పని చేస్తే తప్ప పట్టెడు మెతుకులు దొరకని కుటుంబాలు ఈరోజు పస్తులు ఉంటున్నాయి నాయనా వారి పట్ల జాలిపడండి ఆర్థిక సమస్యల్లో మగ్గిపోతున్న వారు ఉన్నారు అనారోగ్యంతో అల్లాడిపోతున్నవారు ఉన్నారు మానసికంగా కృంగిపోతున్నవారు ఉన్నారు భవిష్యత్తు పట్ల భయముతో బిక్కుబిక్కుమంటూ ఉన్నవారు ఉన్నారు వీటందరికీ నాయన త్వరగా సమాధానమిచ్చి మా జీవితాల్లో సమాధానకరమైనటువంటి దినాన్ని అనుగ్రహించమని ఈరోజు ఆన్లైన్లో సోషల్ మీడియాలో నిరీక్షణ టీవీలో ఎందరైతే నాయన నాతో పాటు కలిసి నేను ఆరాధిస్తూ ఉన్నారో స్థుతిస్తూ ఉన్నారో ప్రార్థిస్తూ ఉన్నారో వాక్యము ధ్యానిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నీకు మాకు మధ్య ఏదైనా అడ్డు ఉన్నట్లయితే ఏ పాపమైనా ఏ అపవిత్రత అయినా అడ్డు ఉన్నట్లయితే తండ్రి దయచేసి మమ్మను శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి అలాగే నీ సన్నిధిలో నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడమని మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ రైట్ ఫ్రెండ్స్ పరలోకానికి వెళ్ళే వారిలో కనిపించే లక్షణాలు ఏమిటి అనగా దయచేసి కూర్చోండి మేము మీ స్థలాల్లో పరలోకానికి వెళ్ళే వారిలో ఈ భూమి మీద కనిపించే లక్షణాలు ఏమిటి అంటే ఇరుకైన మార్గం ఉంది వెడల్పైన మార్గము ఉంది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల్లో రెండు తెగలు ఒకటేమో ఇరుకైన మార్గంలో వెళ్ళేటటువంటి తెగ రెండు వెడల్పైన మార్గంలో వెళ్ళేటటువంటి తెగ ఒకటి పరలోకానికి వెళ్ళేటటువంటి గుంపు మరొకటి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి గుంపు ఒకటి తమను సృష్టించిన సృష్టికర్త ఎవరో కనుగొన్న గుంపు మరొకటి ఆ సృష్టికర్త ఎవరో తెలియక అయోమయ పరిస్థితుల్లో ముందుకు సాగుతున్న గుంపు ఒకటి ఒకటి రక్షించబడిన గుంపు మరొకటి శిక్షించబడే గుంపు ఈరోజు నా ప్రశ్న నువ్వు ఏ గుంపుకు చెందిన వాడివి ఏ గూటికి చేరబోతున్న వాడివి నిత్యము సైతాను కొరకు సిద్ధపరచబడినటువంటి నరకానికి వెళ్ళబోతున్నావా లేక దేవుని బిడ్డల కొరకు సిద్ధపరచబడుతున్న పరిలోకానికి వెళ్ళాలి అని చెప్పి ఆశపడుతున్నావా ఏదో ఒక రోజు దేవుడు తన బిడ్డలను ఎన్నుకుంటాడు ఏరుకుంటాడు సైతాను సైతాను తన బిడ్డలను ఏరుకుంటాడు ఒక మనవుడు పరుగు పరుగున తాతయ్య దగ్గరికి వచ్చాడు వచ్చి తాతయ్య తాతయ్య ఘోరం జరిగిపోతుంది అన్నాడు ఏం జరుగుతుందిరా అంటే సమాధుల దగ్గర పేతురు అలాగే సాతాను సమాధుల్లో ఉన్నవారిని పనిచేసుకుంటున్నారు తాతయ్య అని చెప్పి చచ్చిపోయిన వారిని పనిచేసుకుంటున్నారు తాతయ్య అని చెప్పి అన్నాడు తాతయ్యకి ఏం అర్థం కాల సమాధుల తోటలో చచ్చిపోయిన వారిని చేసుకోవడం ఏమిట్రా అవును తాతయ్య నాకు అర్థమైపోయింది పేతురేమో దేవునికి సంబంధించిన వాళ్ళందరినీ నావాళ్ళు అంటున్నారు అంటున్నాడు సాంతానేమో పాపంలో జీవించే చచ్చిపోయిన వాళ్ళందరినీ నా వాళ్ళు అంటున్నాడు సమాధుల తోటలో సమాధి చేయబడిన వారిని పనిచేసుకుంటున్నారు తాతయ్య కావాలని నువ్వే వచ్చు చూడు తాతయ్య అని అంటే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ అని చెప్పి తాతయ్య గబగబా లేచి మనవడితో వచ్చేసాడు ఎక్కడికి ఆ సమాధుల దగ్గరికి ఆ సమాధుల తోట దగ్గరికి ఆ దగ్గరకు వస్తున్నప్పుడు మనవడు చెప్తున్నాడు తాతయ్య మెల్లగా నడువు లోపల మాట్లాడుకుంటున్న మాటలు జాగ్రత్తగా విను వాళ్ళు ఏ రీతిగా పంచుకుంటున్నారో నీకు అర్థమవుతుంది గేటు దగ్గరకు వచ్చారు ఆ గేటు వేయబడింది గేటు బయట తాతయ్య అలాగే మనవడు బహు జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నారు లోపల జరుగుతున్న పంపకాలకు సంబంధించిన మాటలు అప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు అది నాది మరొకటి అంటున్నాడు అది నాది అలాగే మొదటి వాడు అంటున్నాడు ఇది నాది రెండో వాడు అంటున్నాడు అదిగో అది నాది మొదటి వాడు అంటున్నాడు ఆ మూలది నాది రెండో వాడు అంటున్నాడు అదిగో ఆ ఆ ఎదురుగా ఉంది నాది అని చెప్పి అప్పుడు తాతయ్య మనవడితో అంటున్నాడు రే నువ్వు చెప్పింది నిజమేరా లోపల పంపకాలు జరిగిపోతున్నాయి ఎవరిది ఎవరిదో వాళ్ళు తీసేసుకుంటున్నారా అవును తాతయ్య పంపకాలు జరిగిపోతున్నాయి మౌనంగా ఉండు మాట్లాడుతూ అని మనవడు అంటూ ఉంటే అటు నుంచి శబ్దం వినిపిస్తుంది ఎవడో తెలుసా ఆ గేటు దగ్గర చిన్నది నాది రెండోవాడు అంటున్నాడు ఆ గేటు దగ్గర ఉన్న పెద్దది నాది అనేసరికి ఆ తాతయ్య గుండె ఆగిపోయింది ఎందుకని పెద్దది నాది అన్నాడుగా రెండోవాడు ఎప్పుడైతే పెద్దది నాది అన్నాడు ఓ నన్ను నన్ను కూడా పనిచేసుకున్నారని చెప్పి తాతయ్య గుండె అయిపోయింది అసలు ఎందుకు లోపల జరుగుతుంది ఏమిటి ఫ్రెండ్స్ ఆ సమాధుల తోటలో ఒక రేగుపళ్ళు చెట్టుంది అక్కడ ఇద్దరు కూర్చొని ఆ రేగుపళ్ళు ఎరుక్కుంటున్నారు ఏరుకునేటప్పుడు వాళ్ళు ఒక వడంబడిక చేసుకున్నారు ఏమిటంటే నువ్వు ఏది చూస్ చేసుకుంటావో చూస్ చేసుకో నేను వేరేది చూస్ చేసుకుంటా నువ్వు ఏది ఏరుకుంటావో అది నాదని చెప్పు తీసుకో నేను ఏదైతే వేరుకుంటా ఏరుకుంటానో అది నాదని నేను తీసుకుంటా ఈ రేగుపళ్ళు ఏరుకోవడం ప్రక్రియలో అది నాది ఇదిగో ఇది నాది అదిగో ఆ మూలది నాది ఇదిగో ఈ మూలది నాది అదిగో గేటు దగ్గర ఉన్న చిన్నది నాది అని ఒకడన్నాడు ఆ పెద్దది నాది అని చెప్పి మరొకడు అన్నాడు ఈ మాట వినేసరికి తాతయ్య కాస్త గుట్టుకం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒక రోజు పంపకాలు జరుగుతాయి మర్చిపోకండి ఏదో ఒక రోజు పంపకాలు జరుగుతాయి క్రీస్తు రక్తములో కడగబడిన వారిని దేవుడు నావాడో ఆ క్రీస్తు రక్తములో కడగబడిన కడగబడని వారిని నావాడో అని చెప్పి ఒకవైపు సైతాను మరొక వైపు దేవుడు ఏర్పరచుకునే ఎన్నుకునే దినము ఒకటి ఉంది అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే అదే వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే రెండు ఒకసారి తీసుకెళ్తాను మిమ్మల్ని మతేసు సువార్త ఇరవై ఇరవై ఐదో అధ్యాయము మతైసు సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో స్పష్టంగా ఉంది అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును వేరు చేయబడ్డారు కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకలు వేరు చేయబడినాయి ఎస్ వేరు చేయబడే రోజు ఉంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని దేవుడు వేరు చేయబోతున్నాడు క్రీస్తు రక్తములో తమ జీవితాలను కడుక్కున్న వారిని దేవుడు ప్రత్యేకించబోతున్నాడు ఏముంది గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడే గొర్రెలతో అంటున్నాడు లోకము ఏర్పరచబడిన నాటి నుండి సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నలభై ఒకటో వచ్చినము అప్పుడు ఆయన ఎడము వైపు ఉన్న వారిని చూచి క్షపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదిక్కిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్లోనికి ఉండే సో ఎస్ నేను చెప్పినట్టుగానే వేరుపరచబడుట అనే ప్రక్రియ ఒకటి ఉంది రెండు తెగల గుంపులు ఉన్నాయి మేకల గుంపు గొర్రెల గుంపు శాతాను గుంపు దేవుని గుంపు పరలోకానికి వెళ్ళే గుంపు నరకానికి ఓయే గుంపు ఈరోజు ఒకవేళ దేవుడు నీ ఇంటిని గమనించినప్పుడు నీ ఇంటిని చూస్తున్నప్పుడు ఆలోచించు సహోదరి సహోదరుడు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు దేవుడు ఒకవేళ ఈరోజు ఎన్నుకోవాల్సి వస్తే ఏర్పరచుకోవాల్సి వస్తే అన్నాడు గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలతో అంటున్నాడు కుడివైపు ఉన్నటువంటి వారితో అంటున్నాడు మీ కొరకు ఏర్పరచబడిన నా రాజ్యములో నిత్యము నివసించడానికి రండి గొర్రెలతో అంటున్నాడు మీరు నా వారు నాతో ఉండవలసిన వారు ఇప్పుడు మీ ఇంటిలో గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి కానీ ప్రశ్న ఎవరు గొర్రెలు ఎవరు మేకలు మీ ఇంటిలో పరలోకానికి ఉన్నారు నరకానికి ఉన్నారు ప్రశ్న ఎవరు నరకానికి వెళ్ళబోతున్నారు ఎవరు పరలోకానికి వెళ్ళబోతున్నారు పేతురు ఆ ఆత్మ నాదే నో 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 ఈ ఆత్మ నాదే అని అంటున్నారు అనుకున్నాడు ఆ చిన్నపిల్లవాడు ఒకవేళ అది వాస్తవం అయితే ఈరోజు నీ ఇంటిలోనే ఉన్నటువంటి వారిని ఎన్నుకోవలసి వస్తే దేవుడు పంపించినటువంటి దూత మీ ఇంటిలో ఎవరిని చూసి దేవుని వాడో లేక దేవుడే ఎన్నుకోవాల్సి వస్తే నావాడో ఈమె నాది నిన్ను గురించి చెప్పగలరా ఒకసారి ఆలోచించండి లేక సాతాను వచ్చి నావాడో ఇరవై సంవత్సరాలుగా తాగుతున్నవాడో ఇరవై ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నవాడో ఎంతో కాలంగా వ్యభిచారం చేస్తుంది ఎంతో కాలంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఎంతో కాలంగా బాధ్యతలు మరచి బ్రతుకుతున్నాడో నావాడో లేదా నాదే అని చెప్పి నిన్ను కూర్చి ఒకవేళ శాతాలు అంటాడేమో జాగ్రత్త మేకలన్నీ కూడా ఎడం వైపు ఉన్న మేకలన్నీ కూడా కాల్చివేయబడ్డానికి ఏర్పరచబడినాయి కుడివైపున ఉన్న గొర్రెలన్నీ కూడా నిత్యమూ దేవుంతో ఉండడానికి ఎన్నుకొనబడినాయి ఒకవేళ నువ్వు ఈరోజు ఎన్నుకొనబడవలసి వస్తే ఏ గుంపుకు చేరతావు ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని నిన్ను నువ్వు పరిశీలించుకుంటే బాగుంటుంది పరిశోధించుకుంటే బాగుంటుంది భక్తుడైన దావీదు ఒక మాట అన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చివరి రణో అధ్యాయాలు దేవా యహోవా యందు దేవా యహోవా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో యందు నీకు ఆయాసకరమైంది నీకు ఇష్టం లేనిది ఏమైనా ఉందేమో నన్ను పరిశోధించు నన్ను పరిశీలించు ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రార్థన మనం చేయాలి ప్రభా ప్రభా నీ రాజ్యానికి రాకుండా నీ రాజ్యంలో చేరకుండా ఏదైనా నాలో అడ్డుందేమో ఏదైనా నాలో అతిక్రమము అపవిత్రత ఉందేమో అయ్యా పరిశీలించు పరిశోధించు అర్సన్ టేలర్ అర్సన్ టేలర్ భార్య వీళ్ళిద్దరూ కలిసి చైనా దేశాల్లో గొప్ప సేవ చేశారు హట్స్ అండ్ వాక్య వాక్యపరిచర్య చేస్తూ ఉంటే హట్స్ అండ్ టేలర్ భార్యము వైద్యం చేస్తూ ప్రజలకు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించేది వాక్యోపదేశము చేయడానికి పిలువబడిన భర్తగా ఆ భర్త తన సేవ చేస్తూ ఉంటే క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే ప్రక్రియలో తనకున్నటువంటి తలాంతును తాను ఉపయోగిస్తూ ప్రజలకు సేవ చేసింది ఎవరు చేయాల్సిన సేవ వారు చేస్తే ఎంత బాగుంటుంది పురుషులు చేయాల్సిన సేవ పురుషులు చేయాలి స్త్రీలు చేయాల్సిన సేవ స్త్రీలు చేయాలి వాక్యానుసారమైన సేవ జరగాలి కానీ రోజుల్లో వాక్యానుసారమైన సేవ రోజు రోజుకు రోజు రోజుకు అడుగంటి పోతూ ఉంది కారణం తెలుసా అంటే అసలు వాక్యం చదివి వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని దాన్ని ఆపాదించే వాళ్ళు రోజు రోజుకు కరవుతున్నారు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు సేవలోకి దిగిపోతున్నారు కానీ వాక్యాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడిన వాక్యాన్ని చూసి వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా సేవ చేసేవాళ్ళు కరువవుతున్నారు ఆ దినమును అనేకులు నన్ను చూసి ప్రభా నీ నామములో అద్భుతాలు చేయలేదా నీ నామములో సూచక క్రియలు చేయలేదా నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా నీ నామములో మహత్కార్యాలు చేయలేదా అని చెప్పి అనేకులు అంటారు వారిని చూసి ఏసు అంటాడు అక్రమము చేయు వారులారా మీరెవరో నాకు తెలియదు అక్రమము అంటే అర్థం తెలుసా సక్రమము కానిది దెయ్యాలను వెళ్ళగొట్టారట సూచక క్రియలు చేశాడట స్వస్థత కార్యాలు చేశారట ఇవన్నీ చేశారట మేమెవరో తెలియదని చెప్పి అంటాం ఏమిటి దేవా నీ నామంలోనే కదా ఇదంతా చేశాం మేము ఎస్ దేవుని నామములోనే దేవుని పేరు చెప్పే సేవ క్రిందే చాలా చేయొచ్చు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అందుకే దేవుడు అన్నాడు అక్రమము చేయువారులారా అంటే అర్థం తెలుసా సక్రమమైన దానికి ఏమిటి సక్రమమైనది వాక్యానుసారం ఏ సేవకుడైతే ఏ సేవ అయితే వాక్యానుసారమైందో అది సక్రమమైంది ఏ సేవ అయితే ఏ పరిచర్య అయితే వాక్యానికి విరుద్ధమో అది అక్రమమైనది నేను అంటున్న మాట బైబుల్లో ఉందండోయ్ రండి చూద్దాం మతై సువార్త సక్రమమైన సేవ చేయడం ఆశీర్వాదం ఫ్రెండ్స్ ఏడవ అధ్యాయం మతయ సువార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము కొంచెం జాగ్రత్తగా చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఆ దినమున కొంతమంది అని లేదండి దయచేసి గమనించాలి ఆ దినమున కొద్ది మంది లేదండి ఆ దినమున అనేకులు ఇది మాట అనేకులో ఆ దినమున అనేకులో ఈరోజు అనేకులు వాక్యాన్ని గ్రహించకుండా వాక్యానుసారంగా సేవ చేయకుండా వారు చేస్తున్న సేవ వాక్యానుసారము అని చెప్పి భ్రమలో జీవిస్తున్నారు అనేకులు సో ఏముంది బైబుల్లో ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా దేవుణ్ణే చూసి అంటారట ప్రభువా అంటే వాళ్ళకి ప్రభు ఎవరో తెలుసు ప్రార్థించటం ఏమిటో తెలుసు ప్రవచించటం ఏమిటో తెలుసు ప్రకటించటం ఏమిటో ప్రసంగించడం ఏమిటో తెలుసు ఇవన్నీ తెలుసు వాళ్ళకి అనేకులు ఆ దినమున ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా ఎస్ ప్రవచించారు ప్రవచిస్తున్నారు ప్రవచిస్తారు అనేకులు నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా యష్ వెళ్ళగొట్టారు వెళ్ళగొడుతున్నారు వెళ్ళగొడతారు దయ్యాల్ని ఎవరి నామమున నీ నామమున అనేకులు ప్రవచిస్తారు అనేకులు యేసయ్య నామములోనే దయ్యాలను వెళ్ళగొడతారు నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా యస్ దేవుని పేరటే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేస్తారు జరుగుతాయి జరిగిస్తారు జరగబోతున్నాయి ఇవన్నీ కూడా బ్రైబు బైబులు లిఖించబడినాయి ఆ దినమున అనేకులు యేసును చూసి ప్రభు నీ నామంలో ప్రవచించలేదా నీ నామములో దయాలను వెళ్ళగొట్టలేదా నీ నామములో అద్భుతములు చేయలేదా అంటే వీళ్ళందరూ చేశారు వాళ్ళను చూసి యేసు అంటున్నాడు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారులారా అక్రమము చేయువారులారా అంటే అర్థం తెలుసా సక్రమమైనటువంటి దానిని చేయకుండా అదేంటి బ్రదర్ ప్రవచించడం సక్రమం కాదా అద్భుతాలు చేయడం సక్రమము కాదా దెయ్యాలను వెళ్ళగొట్టడం సక్రమము కాదా యస్ సక్రమమే ఎవరికి ఆ పని అప్పగిస్తే వారు చేయాలి ఎవరికి ఏ పరిచర్య దేవుడు అప్పగించాడో వారు ఆ పరిచర్య చేయాలి ఎవరికి ఇవ్వబడిన పిలుపును బట్టి ఎవరికి ఇవ్వబడినటువంటి ఆత్మ అభిషేకమును బట్టి వారు ఆ పనిని చేయాలి వాళ్ళు చేస్తున్న సేవ నేను చేయాలి వీళ్ళు చేస్తున్న సేవ నేను చేయాలి ఆమె చేస్తున్న సేవ నేను చేయాలి ఈమె చేస్తున్న సేవ నేను చేయాలి ఇలా చెప్పి ఒకరినొకరు చూసుకొని సేవ చేసేస్తే కుదరదో పులులు చూసి దక్క వార్తలు పెట్టుకుంటే కుదరదు వార్తలు మిగిలిపోతాయి మిగిలిపోయారు వార్తలతో మిగిలిపోయారు అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు నా యొద్ధ నుండి పొండే ఎంత దురదృష్టం అండి ఎంత విచారకరం అండి అద్భుతాలు చేసి కూడా ప్రవచనాలు ప్రవచించు కూడా దయ్యాలను వెళ్ళగొట్టి కూడా చివరికి దేవు దగ్గర నుంచి వెళ్ళగొట్టబడ్డం ఎంత దారుణం అండి ఎంత భయంకరం అండి ఎంత విచారకరం అండి వీళ్ళు చేసిన పాపం ఏమిటండి అక్రమము ఏమిటి అక్రమము సక్రమమైన వాక్యాన్ని సజీవమైన వాక్యాన్ని సత్యముతో కూడిన వాక్యాన్ని వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆపాదించేసుకొని అన్వయించేసుకొని అదే దేవుని సేవ అదే దేవుని పిలుపు అదే దేవుని యొక్క విధానము ఉద్దేశము అని చెప్పి మనుషులను భ్రమపరిచేశారు కాబట్టి చివరికి వచ్చేసరికి దేవుని ఎదుట తేలిపోవాల్సి వచ్చిందండి దయచేసి పరీక్షించుకోండి సహోదరే సహోదరుడా పరీక్షించుకో ఒకవేళ పరిచర్యలో నువ్వు ఉన్నట్లయితే పరిచర్య చేస్తున్నట్లయితే సక్రమముగా పరిచర్య చేస్తున్నావా అక్రమముగా పరిచర్య చేస్తున్నావా నీ ఉద్దేశాలు నీ కోరికలు నీ తలంపులను దేవుని వాక్యంగా దేవుని ఉద్దేశంగా దేవుని చిత్తముగా భావించి బోల్తా పడుతున్నావు జాగ్రత్త అది ప్రమాదం హట్స్ అండ్ దేవుని చేత ఏర్పరచుబ ఏర్పరచబడిన ఒక మిషనరీ అద్భుతమైన సేవకుడు తన భార్య అద్భుతమైన సేవకురాళ్ళు ఒకవైపు హట్స్ అండ్ టైలా దేవుడు తనకిచ్చిన పనిని పరిచర్యను ప్రకటించవలసిన సువాతను ప్రకటించుకుంటూ ముందుకెళ్తుంటే మరొక వైపు తన భార్యకు దేవుడిచ్చినటువంటి పరిచర్య క్రియల్లో క్రీస్తు ప్రేమను చూపిస్తూ రోగంతో అల్లాడిపోతున్న వారికి వైద్యం చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత భర్తకు బాధ్యత కలిగిన భార్యగా సకల పరిచర్య చేస్తూ ఎంత అండగా నిలబడిందండి ఎంత అండగా నిలబడిందండి వీలైతే మీరు హట్సన్ టైలర్ లైఫ్ బయోగ్రఫీ వీడియో మీకు ఒకవేళ యూట్యూబ్లో దొరికితే తప్పక చూడండి తప్పక చూడండి హట్సన్ టైలర్ భార్య ఎంత గొప్ప సేవ చేసిందో ఏ సేవ వాక్యానుసారమైన సేవ తన భర్తకు ఎంత అండగా నిలబడిందో తన భర్తకు ఎంత ఆశీర్వాదకరంగా జీవించిందాం ఎంత ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా సేవకురాలుగా తను తను కనపరుచుకుందాం ఆ వీడియోలో మీరు చూడొచ్చు హర్సన్ ఠేలా లైఫ్ బయోగ్రఫీ ఒకసారి చూడండి ఇదంతా చెప్తున్న కారణం ఏమిటంటే ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం పరిశోధించుకుందాం ఏమిటి దేవునికి మనకు మధ్య ఏదైనా అడ్డుందేమో అదే కదా అండి ఆవిధ అంటుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చివరి రెండు అధ్యాయాలు దేవా చివరి రెండు వచనాలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చివరి రెండు వచనాలు దేవా ఇరవై మూడవ వచ్చిన ఇరవై నాలుగవ వచ్చినము నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా యందు కలదేమో నన్ను చూడము నిత్య మార్గమును నన్ను నడిపించు నీకు ఆయాసకరమైంది నీకు నాకు మధ్య ఏమైనా ఉందేమో నన్ను పరిశీలించయా నన్ను పరిశోధించయ్యా దావీదు మీద ఏం కోరుకుంటున్నాడు అంటే దేవునికి తనకు మధ్య ఏ అడ్డు ఉండకూడదని కోరుకుంటున్నాడు సహోదరి సహోదరులు ఈరోజు అడుగుతున్నాను దేవునికి నీకు మధ్య ఏదైనా అడ్డుందా ఏ అపవిత్రత అయినా ఉందా ఏ అతిక్రమమైనా ఉందా ఏ అలవాటైనా ఉందా ఉంటే వెంటనే దాన్ని తొలగించుకుంటే మంచిది ఎందుకని మనం పరిలోకానికి వెళ్ళేటటువంటి గుంపులో ఉండవలసిన వాళ్ళం ఇరుకైన మార్గంలో ప్రవేశింప పోరాడవలసిన వాళ్ళం నిత్యత్వము కొరకు ఏర్పరచబడినటువంటి యాజక సమూహం సమూహం మనం కాబట్టి దేవునికి నీకు మధ్య ఏ అడ్డు ఉండడానికి వీల్లేదు అర్సన్ టేల తన భార్యను బహుగా ప్రేమించాడు అర్సన్ టేలర్ భార్య తన భర్తను బహుగా ప్రేమించింది ఉత్తమమైనటువంటి భార్య భర్తలకు నిదర్శనం అర్సన్ టేలా అర్సన్ టేలర్ యొక్క భార్య అనుకోకుండా హట్స్ అండ్ టేలర్ భార్య అనారోగ్యం పాలైంది మంచం పట్టేసింది చేయాల్సిన ప్రార్థన చేశారు చేయాల్సిన వైద్యము చేశారు చివరికి ఆమె బ్రతకదు తేలిపోయింది అటువంటి సమయంలో హట్సన్ అండ్ టేలర్ తను బహుగా ప్రేమించిన తన భార్య దగ్గరకు వచ్చి తన చేతుల్లోకి చేయి తీసుకొని ఓ ప్రశ్న వేస్తా నువ్వేమనుకోవు కదా ఏమిటో అడగండి నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్డుందా ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రభుతోనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్డున్నట్లయితే దాన్ని సరిచేసుకుంటే మంచిది అని చెప్పి తన భార్య ఖచ్చితంగా పరిలోకానికి వెళ్ళాలి ఒకవేళ ఏదైనా లోపము ఏదైనా పాపము తన మదిలో హృదిలో ఉందేమో అనేటటువంటి తలంపుతో చనిపోబోతున్న భార్య దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏదైనా అడ్డు ఉందా అని అడుగుతున్నాడండి అలా అడుగుతున్నప్పుడు హట్సన్ అండ్ టేలర్ భార్య ఓ చక్కని మాట చెప్పిందండి నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నాకు నా దేవునికి మధ్య ఒక మేఘం కూడా అడ్డు రాలేదు మేఘం కూడా అడ్డు రాలేదు మీరు చూసారా మేఘాలు ఏమో ఎలా ఉంటాయో మీ కళ్ళ ముందు మేఘంగా కనిపిస్తుంది పైకి చూస్తే కాసేపు అయితే మేఘం కనిపించదు మళ్ళీ ఆకాశం చాలా ప్లెయిన్గా ఉంటుంది క్షణంలో మేఘం వెళ్ళిపోతుంది అంటే హట్సన్ టైలర్ భార్య అంటుంది క్షణం కూడా కొన్ని సెకండ్లు కూడా కొన్ని నిమిషాలు కూడా దేవునికి నాకు మధ్య ఏ అడ్డు రానివ్వలేదండి ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం నాకు దేవునికి మధ్య ఏ అడ్డు రానివ్వలేదు సహోదరి సహోదరుడు అన్ని సాక్ష్యం ఏమిటి నా సాక్ష్యం ఏమిటి వద్దస్తమాను మన జీవితంలో ఏవేవో అడ్డులు దేవునికి మనకు వచ్చేస్తూనే ఉన్నాయిగా ఉద్దస్తమాను దేవునికి మనకు మధ్య ఏదో ఒక అపవిత్ర వచ్చేస్తూ ఉందిగా ఏదో ఒక పాపిష్టి అలవాటు తొందర చేస్తూనే ఉందిగా అది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయిందిగా అది మంచిది కాదుగా కాబట్టేగా దేవుడు నీతో ఈరోజు సోటిగా మాట్లాడుతున్నాడు నీకు నాకు మధ్య అడ్డు ఉండడానికి వీల్లేదో అని దేవుడు తెలియచేస్తున్నాడు దయచేసి గమనించండి పరిలోకానికి వెళ్ళేవాడిగాను ఉంటున్నట్లయితే నీలో ఈ లక్షణాలు ఈ భూమి మీద జీవిస్తున్న నీలో కనిపించాలి ఏమిటి ఆ లక్షణాలంటే పదిహేనవ కీర్తనలో మనం చూస్తుందాం మరొక్కసారి అటువైపుకి వెళ్దాం రండి పోయిన వారం నేను నాలుగు విషయాలకి ఐదు విషయాలు మీతో పంచుకున్నాను మరికొన్ని విషయాలు త్వరగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను మొదటిగా దావిదు అంటున్నాడు యహోవా నీ గుణారములో అతిథిగా ఉండదగిన వాడెవడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు ఎవరయ్యా నీ గుడారములో నీ ఇంటిలో ఉండేది అని ప్రశ్నిస్తూ అతను తర్వాత తానే జవాబిస్తున్నాడు దేవుని ఆత్మ సహాయంతో ఏమిటట యథార్థముగా ప్రవర్తించువాడు నెంబర్ వన్ యథార్థముగా ప్రవర్తించేవాడు నెంబర్ టూ నీతిగా జీవించేవాడు నెంబర్ త్రీ అబద్ధములు ఆడనివాడు నెంబర్ ఫోర్ కొండెములు చెప్పనివాడు లేక కొండెములు చెయ్య చెప్పనివాడు కొండెములు ఆడనివాడు నెంబర్ ఫైవ్ కీడు చెయ్యని వాడు ఈ ఐదు విషయాల గురించి నేను గత రెండు వారాలుగా మీతో పంచుకున్నాను యథార్థము ఎవరు పరలోకానికి వాళ్ళు ఆ పరలోకానికి వెళ్ళే వాళ్ళల్లో భూమి మీద కనిపించే లక్షణాలను మొదటిగా యథార్థత కనిపిస్తుంది వారిలో రెండోదిగా నీతిగా జీవిస్తారు వాళ్ళు మూడోదిగా వాళ్ళల్లో అబద్ధాలు కనిపించడం వాళ్ళు అబద్ధాలు చెప్పరు గోదిగా వారు కొండెములు చెప్పరు అంటే ఇతరుల గురించి తప్పుగా మాట్లాడరు లేనిపోని వార్తలు సృష్టించరు ఎదుటి వాని యొక్క సాక్ష్యాన్ని కావచ్చు ఎదుటి వాని యొక్క మనసును కావచ్చు ఎదుటి వాని యొక్క వ్యక్తిత్వాన్ని కావచ్చు దిగజార్చే ప్రయత్నం చెయ్యరు ఐదోదిగా కీడు చెయ్యరు ఎదుటివాడికి కీడు చెయ్యరు ఈ ఐదు విషయాల గురించి నేను పోయిన రెండు వారాల్లో మీతో పంచుకున్నాను ఈరోజు మరికొన్ని విషయాలు త్వరగా మీతో పంచుకునే ప్రయత్నం చేయిస్తాను ఇప్పటి వరకు ఒక విలువైన సందేశం మనం విన్నాం పరలోకానికి వెళ్ళే వారిలో పరలోకానికి వెళ్ళేవారు ఎవరు పరలోకానికి వెళ్ళని వారు ఎవరు ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడు ఎవరిని దేవుడు తిరస్కరిస్తాడు దేవుడు ఏర్పరచుకున్న వారిలో నువ్వు ఉన్నావా అనే ప్రశ్న వేసుకో వేసుకున్నప్పుడు నీకు దేవునికి మధ్య ఏ అడ్డు లేకుండా ఎప్పటికప్పుడు బహు జాగ్రత్తగా దావీధు వలె నిన్ను నీవు పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ప్రవర్తించవలసిన బాధ్యత నీకుందే అది నేను అందించిన మొదటి సందేశం ఇప్పుడు నేను రెండవ సందేశానికి వెళ్తున్నాను పరిలోకానికి వెళ్ళే వారిలో కనిపించే లక్షణాలు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఐదు లక్షణాలు చెప్పేశాను మరి కొన్ని లక్షణాలు ఇప్పుడు మీతో ధ్యానించబోతున్నాను రండి ఆరోదిగా తన పొరుగువాని మీద మోపడో నిందించడో కీడు చెయ్యడు కొండెములు ఆడడు అబద్ధములు చెప్పడు నీతిగా జీవిస్తాడో యథార్థంగా బ్రతుకుతాడో ఆరో లక్షణం ఏమిటంటే నిందించడో ఈరోజు చాలామందికి ఉన్న ఒక భయంకరమైనటువంటి మాయ రోగం ఏమిటయా అంటే నిందించటం ఎదుటి వారిని నిందించటం ఎదుటి వారిని గాయపరచటం ఈ నిందించటం అనేది సహజంగా ఎక్కువ భార్యాభర్తల మధ్య మనం చూస్తూ ఉంటాం టూ డేస్ బ్యాక్ అనుకుంటే ఒక సహోదరి సాక్ష్యం పంపించింది ఏమిటయ్యా అంటే అన్న ఈ లాక్డౌన్ పీరియడ్లో నేను నా భర్త మా ఇంట్లో కొట్టుకు చస్తున్నాం ఒక్క క్షణం ఆ మధ్య సుఖం లేదు సంతోషం లేదు సౌఖ్యం లేదు సమాధానం లేదు కారణం తెలుసా సఖ్యత లేదు ఒకరిని ఒకరిని నిందించుకోవడం ఏ మరలా జ్ఞాపకం చేస్తున్నాను చైనా దేశంలో ఈ వైరస్ పుట్టింది కరోనా వైరస్ పుట్టింది చైనా దేశంలో ఆ వైరస్ చాలా వరకు విపత్తును కలుగజేసింది ఎంతో కొంత ఆ వైరస్ చైనా దేశాన్ని విడిచిపెట్టి ప్రపంచాన్ని ఇప్పుడు అది ప్రపంచ ప్రపంచాన్ని పర్యటిస్తూ ఉంది అలాగే మన దేశంలో కూడా అడుగుపెట్టింది మనల్ని కూడా అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది చైనా దేశంలో ఎంతో కొంత కరోనా వైరస్ విపత్తు ప్రమాద గడియలు తగ్గినాయి ఇప్పుడు పెరిగినటువంటి ప్రమాదం ఏమిటా అంటే విడాకులు ఎందుకంటే చైనా దేశంలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించినప్పుడు భర్తను భార్యను ఒక ఇంట్లో పడేశారు కొంతమంది భర్తలకు కొంతమంది భార్యలకు కొన్ని గంటలు భర్తతో భార్యతో గడపడమే గగనం ఏమిటో కొంతమంది భర్తలు కాసేపు భార్య దగ్గర ఉన్నారంటే చాలు నరకం చూపించేస్తారు కాసేపు ఇంట్లో ఉన్నారంటే చాలు నరకం చూపించేస్తారు అలాగే భార్యలు కూడా భర్త ఇంటికి వస్తే చాలు ముప్పు తిప్పులు పెడతారు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు మళ్ళీ ఇంటికి వస్తే చస్తాను అనేటటువంటి భావాన్ని కలిగించేస్తారు కారణం ఏమిటా అంటే ఏదో విషయంలో నిందించటం ఏదో విషయంలో వేధించటం ఏదో విషయంలో విసిగించటం ఏదో విషయంలో వ్యాఖ్యరించటం ఏదో విషయంలో విరక్తి పుట్టించటం ఈ మాయరోగం నీలో ఉంటే అంటే నీ నోరు కుదురుగా ఉండదు అని అంటే బహుశా పరిలోకానికి వెళ్ళే లిస్టులో నీ పేరు లేదేమో ఒకసారి ఆలోచించు దస్తమానో అటు భర్తను నిందిస్తూ ఇటు భార్యను నిందిస్తూ ఇటు బిడల్ని నిందిస్తూ అటు పేరెంట్స్ నిందిస్తూ పక్కింటి వారిని నిందిస్తూ ఎదురింటి వారిని నిందిస్తూ పక్కన కూర్చుని పనిచేసే వాళ్ళని నిందిస్తూ పరిచర్యలో పాల్పంచుకుంటున్న వాళ్ళని నిందిస్తూ పరిచర్య చేసేవారిని నిందిస్తూ ప్రసంగాలు చేసేవారిని నిందిస్తూ పాస్టర్ గారులను నిందిస్తూ నిందించటమే నీ జీవితంలో ఒక భాగము అయినట్టయితే వినో అది సైతాన్ యొక్క లక్షణం ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది మన సహోదరులను నిత్యము నిందించు అపవాది త్రోసివేయబడ్డాడు నిందించటము అనేది సైతాను యొక్క లక్షణం సైతాను పిల్లల్లో కనిపించే లక్షణం కొంతమంది ఎదురు వారి యొక్క బలహీనతలను బట్టి నిందిస్తూ ఉంటారు ఒకవేళ భార్య నల్లగా ఉందనుకోండి నల్లదానా నిందిస్తారు కొంచెం లా ఉందనుకోండి బండదానా నిందిస్తారు పాపం భర్త భర్త బహు తెలివైనడు కాదనుకోండి ఎవరినోడా భర్త ఒకవేళ బక్కోడు అనుకోండి పాపం బక్కోడా ఒకవేళ పొట్టోడు అనుకోండి పొట్టోడా అంటే మనిషి యొక్క ఆకారాన్ని బట్టి నిందించే వాళ్ళు కూడా ఉంటారు రెండవ రాజుల గ్రంథం రండి రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాను అక్కడ నుండి అతడు బేతలనుకు ఎక్కి వెళ్ళను అతడు త్రోవను పోవచ్చుండగా చుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కి పొమ్ము బోడివాడా ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యము చేయగా చూసారా ఒక సేవకుని యొక్క ఆకారాన్ని ఆధారం చేసుకొని కొంతమంది కుర్రోళ్ళు నిందిస్తూ ఉన్నారు ఓయ్ బోడోడా బోడోడా పాపం బట్టతల అయ్యి ఉంటుంది ఎల్లీషాకు ఒకవేళ బట్టతల అయి ఉండొచ్చు ఆ సేవకుని యొక్క ఆకారాన్ని పట్టుకొని లేక ఆ సేవకుని యొక్క ఆకారాన్ని చూసి నిందిస్తున్నారే హేళన చేస్తున్నారే వేధిస్తున్నారే విసిగిస్తున్నారు మంచిది కాదండి ఒక సేవకుని యొక్క ఆకారాన్ని లేదా ఒక స్నేహితుని యొక్క ఆకారాన్ని లేదా ఒక సన్నిహితుని యొక్క ఆకారాన్ని లేదా నీతో నిత్యము ఉండే నీ భార్య భర్త ఆకారాన్ని నీవుకున్న వికారమైన ఆలోచనలతో విక్కరిస్తూ ఉంటే మంచిది కాదు కాసుమా ఆనాడు ఎలీషాను ఎలీషా ఆకారాన్ని ఆధారం చేసుకుని వెక్కిరించిన నిందించిన వారిని దేవుడు శిక్షించాడో నిందించే వారిని దేవుడు శిక్షిస్తాడో మర్చిపోకండి ఇరవై నాలుగో వచ్చినాం అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించను అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాహులు నన్ను చేల్చి వేసను ఎంతమంది తెలుసా అండి నలభై రెండు మంది యవనస్తులను చంపిపడేసినాయి నింద నిందించే తత్వము వ్యక్తిత్వము నాశనాన్ని తీసుకొస్తుంది ఉదాహరణకు యోసేపు చాలా పరిశుద్ధుడు యోసేపు యవనాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకున్నవాడు కానీ అందగాడు ఒకవైపు వైపు అయినప్పటికీ కూడా తన అందాన్ని తాకట్టు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకొని అడ్డదారిలో అందలం ఎక్కాలి అని చెప్పి ప్రయత్నం చేయాలి కొంతమంది అందాన్ని తాకట్టు పెట్టేస్తారు కొంతమంది అందాన్ని ఆధారం చేసుకొని వారు కావలసిన వాటిని పొందుకునే ప్రయత్నం చేస్తారు దావి యోసేప్ అలాంటి వాడు కాదు జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబుల్లో బహు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు వారిలో ఒకడు యోసేపు చాలా అందమైన వాడు కానీ ఆ అందాన్ని మాత్రం ఆసరా చేసుకొని అమ్మాయిలతో ఆటలాడే ప్రయత్నం చేయాల ఆ అందాన్ని ఆసరా చేసుకొని తాను పొందుకోవాలనుకుంటే దాన్ని అందుకునే ప్రయత్నం చేయాల రెండు దావీదు బహు అందగాడు కొద్దమాను పొలాల్లోనే ఉండి గొర్రెలను కాచుకునేవాడు దయచేసి గమనించండి ఆ రోజుల్లో పొలాల్లో అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా బర్రెలను గొర్రెలను కాచేవారు ఆ విషయం మీరు యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు యాకోబు మావయ్య కూతురు అక్కడ రావడం అక్కడ గొర్రెలను వాళ్ళతో గొడవ కావడం ఇదంతా మనకు తెలుసు అంటే స్త్రీలు కూడా అమ్మాయిలు కూడా ఆ రోజుల్లో గొర్రెలను కాచేవాళ్ళు దయచేసి గమనించండి దావీదు పొలంలో గొర్రెలు కాస్తున్నాడు అక్కడికి అమ్మాయిలు కూడా వచ్చి గొర్రెలు కాచేవాళ్ళు కానీ దావీదు ఏ రోజు కూడా తన అందాన్ని ఆసరాగా తీసుకొని అమ్మాయిలతో అడ్డమైన పనులు చేసేటటువంటి వాడు కానే కాదండి తన అందాన్ని బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకోవాలా కొన్ని సందర్భాల్లో కొంతమంది తండ్రులు తన తండ్రులు తల్లులు వచ్చి బాధపడిపోతూ ఉంటారండి అయ్యా మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయ్యా ఆ కాలేజీ మార్చామయ్యా ఈ కాలేజీ మార్చామయ్యా ఈ కాలేజీ మార్చామయ్యా ఆఖరికి మా ఇల్లు కూడా మేము మార్చేసుకున్నాం వాళ్ళు ఎక్కడికో వెళ్ళామయ్యా వాళ్ళు ఎక్కడికో వెళ్ళామయ్యా ఏ ఎందుకండి మా అమ్మాయి చేసే పనులు చూసి ఏం చేయాలో తెలియక ఏ మీ అమ్మాయి చదువుకోవట్లేదా చదువుకోవట్లేదా చదువుకుంటున్నానని చెప్పే కాలేజీకి వెళ్తుందయ్యా ఆ తర్వాత మాకు తెలిసిందయ్యా ఆ అమ్మాయి కాలేజీకి అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుందని చెప్పి ఆ బాయ్ ఫ్రెండ్స్కి దూరంగా ఉంచాలని చెప్పి కాలేజీ మారుస్తున్నామయ్య ఆఖరికి వాడికి మా ఇల్లు తెలుసు కాబట్టి ఎక్కడ ఇంటికి వచ్చేస్తాడని చెప్పి ఇల్లు కూడా మార్చేసాం ఏమిటో చెప్పండి ఎందుకని కొంచెం బాగుంటుందయ్యా మా అమ్మాయి కొంచెం ఆ అమ్మాయికి రూపు ఉంటే కొంచెం ఆ అబ్బాయికి రూపురేకులు ఉంటే ఏమిటండి ఇది అందంగా ఉంటే పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదా అందంగా ఉంటే ఆకారం బాగుంటే నీతిగా యథార్థంగా జీవించడం సాధ్యం కాదా సాధ్యం దావీదు అందగాడు యోసేపు అందగాడు దానియలు అందగాడు వీళ్ళందరూ కూడా యవన ప్రాయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకున్నాం మరి నీకేమైంది నేను చాలా అన్న నేను చాలా మంచి వాళ్ళే కూడా పడుతున్నారన్న మరి దావీదు కూడా ఎందుకు పడలే యోసేపు కూడా పడినప్పుడు యోసేపు యొక్క రియాక్షన్ ఏమిటి స్పష్టంగా చెప్పేశాడు దాని యొక్క రియాక్షన్ ఏమిటి స్పష్టంగా చెప్పేశాడు ఏమిటి నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను యోసేప్ యొక్క రియాక్షన్ రియాక్షన్ ఏమిటి నా దేవుని ఎదుట ఇంతటి దుష్కార్యాన్ని నేను చేయను దట్స్ రియాక్షన్ కారణం ఏమిటి తన హృదయంలో నిర్ణయించుకున్నాడో నా యవనాన్ని పాడు చేసుకోకూడదు దేవుడు నాకు ఇచ్చిన అందాన్ని బట్టి ఆకారాన్ని బట్టి అడ్డమైన పనులు చేయడానికి వీల్లేదో నిర్ణయం తీసుకున్నాడు అటువంటి సమయంలో తన కోరిక కాదన్నదన కోరిక కాదన్న మూలాన ఫుతెఫర్ భార్య యోసేప్ మీద నింద వేసిందండి దయచేసి గమనించండి యోసేపు మీద ఫోర్ భార్య నింద వేసిందండి ఏమిటో తెలుసా నింద మామూలు నింద కాదండి అంత సులభంగా చెరిగిపోయే నింద కాదండి ఏడో తెలుసా నన్ను రేప్ చేయబోయాడు నన్ను పాడు చేయబోయాడు మామూలు నిందంటారా ఎంత దారుణం అండి పాపిష్టిది తన కోరిక నెరవేరలేదని తన ఇష్టాన్ని నెరవేర్చలేదని అభము శుభము తెలియనటువంటి అపవిత్రతకు తావివ్వనటువంటి ఆ అద్భుతమైన యవనస్తుడు తన క్యారెక్టర్ని కాపాడుకుంటే ఏ నింద వేసిందో తెలుసా నన్ను పాడు చేయబోయాడో ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా నీ కోరిక నెరవేర్చకపోతే నీ ఇష్టాన్ని నెరవేర్చకపోతే నువ్వు అనుకున్నది జరిగించకపోతే నిందించే వ్యక్తిగా ఉన్నావా ఆడిపోసుకునే వ్యక్తిగా ఉన్నావా పది మందికి ఆ వ్యక్తిని గురించి చెడుగా చెప్పేటటువంటి వ్యక్తిగా ఉన్నావా ప్రతి ఫోర్ ఇంటికి వచ్చిన వెంటనే చెప్పేసింది ఏమని ఇలాంటి వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు ఏమిటి ఏమైంది నన్ను పాడు చేయబోయాడు ఫో ఫోర్ కోపంతో ముందు వెనక ఆలోచించకుండా పరిశుద్ధతను కాపాడుకున్న క్యారెక్టర్ని కాపాడుకున్న యోసేపును తీసుకెళ్ళి చెరసాలో పడేశాడండి నింద యోసేపును చెరసాలు పాలు చేసింది ఉన్నారా మన మధ్య ఎవరైనా అభము శుభము ఎరిగినటువంటి వారి మీద నిందలు వేసి వారి కష్టాలు కల్పించే వాళ్ళు ఉన్నారా తప్పు చేయని వారిని తప్పు చేసినట్టుగా నిందించేవాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి గమనించండి పొత్తిఫర్ భార్య ఎంత పాపిష్టిదో అలాగే సాక్షి ఉండిపోయింది కానీ ఏ తప్పు చేయకపోయినా నిర్దాక్షిణ్యంగా నిందించిన ఆ నిందను బట్టి చెరసాలు పాలైనటువంటి యోసేపుడు మాత్రం దేవుడు చూశాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అన్నా నేను అన్యాయంగా నిందించబడ్డానన్నా నేను చెయ్యని తప్పుకు నేను ఈరోజు బలి కావాల్సి వచ్చిందన్న నేను చేయని తప్పుకు నేను ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న నేను చేయని తప్పుకు నేను నింద భరించవలసి వచ్చిందన్న నా ప్రమోషన్ పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న నేను చేయని తప్పుకు ఈరోజు నా ఇంట్లో నేను మాట పడాల్సి వచ్చిందన్న తలదించుకోవాల్సి వచ్చిందన్నా ఒకవేళ నిర్దాక్షిణ్యంగా నిర్నిమిత్తముగా నువ్వు నిందించబడినట్లయితే సహోదరి సహోదరుడ వినో నీ అధార్థత దేవునికి తెలుసు నీ నీతి నీ సాక్ష్యము దేవునికి తెలుసో నిర్దాక్షిణ్యంగా నిందించబడిన నిన్నో నీతిగా జీవిస్తున్న నిన్నో ఎలా లేవనెత్తాలో ఎలా హెచ్చించాలో దేవునికి తెలుసు చెరసాల్లో పడేస్తే అదే చెరసాలకు కబురొచ్చిందండి ఫరో దగ్గర నుండి ఏమని రా నా దగ్గరికి రా చరసాలలో ఉన్నటువంటి యోసేపుకు కబురు వచ్చింది ఎక్కడికి రమ్మని రాజు యొక్క భవనానికి రమ్మని ఫలితము యోసేపు దేశాన్నే పరిపాలించే వాడుగా హెచ్చించబడ్డాడు దయచేసి గమనించండి ఆనాడు ఆ పాపిష్టిది తొందర చేసి పాపం చేయమన్నప్పుడు ఒకవేళ యోసేపు లొంగిపోయినట్లయితే జీతం పెరిగేదేమో ప్రమోషన్ వచ్చేదేమో కానీ దేశాన్ని మాత్రం పరిపాలించే స్థానాన్ని పొందుకునేవాడు కాదు నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే నిందించబడుతు నిందించబడతావని తెలిసినా సరే నీతిగా జీవిస్తే దేవుడు నీతిని ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఏంచని స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు కాబట్టే నిందించేవాడి కంటే నిందించబడేవాడు ఎప్పటికైనా గొప్పవాడు ఇప్పుడు నా ప్రశ్న సహోదరి సహోదర నీ తత్వం ఏమిటి నిందించే తత్వమా నిందించబడుతున్న వ్యక్తిత్వమా నోరుంది కదా అని చెప్పేసి నోరు పడేసుకునే వ్యక్తిత్వమా లేక మాట పడే తత్వము మన పెద్దలు మనకు నేర్పించేవాడు నేర్పించారు ఏమిటి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని చెప్పి మాట అనిపించుకుంటున్నావా లేక నోరుందని చెప్పి లడో వాగేస్తున్నావా వాట్ ఈజ్ యువర్ వ్యక్తిత్వం నీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి ఆలోచించు నీ చుట్టూ ఉన్న వారిని నిందించేది నీ క్యారెక్టర్ అయినట్లయితే నీలో సాతాను ఉన్నాడు సాతాన్ నీలో ఉన్నట్లయితే నువ్వు తిన్నగా పాటు నరకానికి ఓ రోజు పోతావు పోతే ఫరు భార్య నిందించే భార్యగా మిగిలిపోయింది ట్యో యోబు భార్య యోబు నీతిమంతుడు యథార్థవంతుడు పాపమును దేవుని అందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించినవాడు చాలా చక్కగా రాయబడి ఉంది యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని అందలి భయభక్తులు కలిగి పాపమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అద్భుతమైన సాక్ష్యం పొందాడు ఫ్రెండ్స్ అంత అద్భుతమైన సాక్ష్యం పొందిన యో యోబు యొక్క జీవితము పరీక్షించబ పరీక్షించబడింది పరిశోధించబడింది ఆ పరీక్ష పరిశోధనలో యోబు కలిగిన సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది అలా సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని పట్ల నమ్మకాన్ని నిరీక్షణను మాత్రం కోల్పోలే దేవుడు నాకు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు ఆయనకి స్థుతి కలుగును గాక అని సాష్టంగా పడ్డాడు అద్భుతమైన ఆత్మీయతను కనపరిచాడు ఆ తర్వాత సాతాన్ వచ్చి నువ్వు అన్నీ తీసేయడానికి పర్మిషన్ ఇచ్చావు కానీ ఆరోగ్యం ఇచ్చావు కదా ఆరోగ్యం మహాభాగ్యం కదా ఆరోగ్యం ఉన్నంత వరకు ఏ అయినా సరే నీ భజన చేయొచ్చు ఆరోగ్యాన్ని కూడా తీసేస్తే అప్పుడు అతని అసలసిస్ల రూపం బయటపడుతుంది ప్రాణాన్ని ముట్టద్దో పర్మిషన్ ఇస్తున్నా దేవుడు అనుమతించాడు ఆరోగ్యాన్ని కూడా తీసేయడానికి జరిగింది యోగుకు శరీరం నిండా పుండ్లు శరీరం నిండా కురుపులు ఆ బాధ భరించలేక బూడిదలో కూర్చొని పెంకులు తీసుకొని ఆ పెంకులతో గీరుకుంటూ కూర్చున్నాడు ఒకప్పుడు ధనవంతుడు ఒకప్పుడు అద్భుతమైనటువంటి వాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నవాళ్ళు అతను అతను అతని వంటి వాడు లేరు తను వస్తున్నాడు అంటే ఆ వీధిలో ఉన్నవారు అందరూ లేచి నిలబడతారట అంత గౌరవము అంత మర్యాద అంత విలువ అంత గొప్ప వ్యక్తిత్వము కానీ అటువంటి వ్యక్తి రోజు సమస్తము కోల్పోయాడు ఆరోగ్యం కూడా కోల్పోయాడు ఆదరించాల్సిన అర్థం చేసుకోవాల్సిన అండగా నిలబడాల్సిన అర్ధాంగి అయినటువంటి యోగు భార్య వచ్చే ఏముందో తెలుసా అండి చదివిస్తాను రండి రెండవ అధ్యాయము ఆరోవచ్చు ఏడవ వచ్చినము ఆరో వచ్చినం కూడా అందుకు యహోవా అతడు నీ వర్షమునున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాళ్ళు మొదలుక్కొని నడి నెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెనో అతడు ఒళ్ళు గోకుకునుకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చే నీవింకను యథార్థతను వదలకుందువా దేవుణ్ణి దూషించి చావో ఏం భార్య అండి ఏమిటో కొంతమంది భార్యలకు ఎప్పుడు భర్తతో మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు అలాగే భర్తలకు కూడా ఏ విధంగా భార్యతో ఏ విధంగా భర్తతో ఏ విధంగా పిల్లలతో మాట్లాడాలో తెలియదు ఏ విధంగా పక్కవారితో మాట్లాడాలో తెలియదు ఏ విధంగా పరిచర్య చేసేవారితో మాట్లాడాలో తెలియదు భక్త బాధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నప్పుడు వచ్చి అండగా ఆదరణగా మాట్లాడాల్సినటువంటి భార్య వచ్చి ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా ఇంకా నీ నీతిని విడిచిపెట్టవా సైతానికి కావాల్సింది అదే కష్టములో శ్రమలో వ్యాధి బాధలో సైతాను కోరుకునేది ఏంటో తెలుసా నీ ఆత్మీయతను నువ్వు వదిలేసేయాలి దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని నువ్వు వదిలేసేయాలి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు వరకున్న ఆశయం అంటే నిన్ను దేవునికి దూరం చేయాలి ఎంత భయంకరంగా సైతాను యోగు భార్య ద్వారా నిందిస్తున్నాడో చూడండి ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా ఏం చేయాలంట దేవుణ్ణి దూషించు ఎంత భయంకరమైన శిక్ష నీకు విధించాడు కాబట్టి దూషించు అది సైతాన్ యొక్క తత్వం మరలా జ్ఞాపకం చేస్తున్న కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు విధి నిన్ను వక్రీక విధి నిన్ను వ్యాఖ్యరించినప్పుడు సాధారణంగా సైతాన్ని వచ్చి ఏమని నిన్ను ప్రేరేపిస్తాడో తెలుసా దూషించో దేవుణ్ణి ప్రశ్నించో దేవుణ్ణి ఎదిరించో కాబట్టి మనలో చాలామంది సైతానుకు లొంగిపోయి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారు దేవుణ్ణి నిందిస్తారు దేవుణ్ణి ఎదిరిస్తారు కొంతమంది దేవుణ్ణి బెదిరిస్తారు ఇలాగైతే నేను సేవ చెయ్య ఇలాగైతే నేను మందిరానికి రాను ఇలాగైతే నేను ప్రార్థన చేయను ఇలాగైతే నేను పాటలు పాడను దేవుణ్ణి బెదిరిస్తారు సైతానికి కావాల్సింది అదే దూషించు మొదటికి ఏమంటున్నాడు యథార్థతను విడిచిపెట్టు సాతానికి కావాల్సింది అదే నువ్వు కష్టాలు గుండా వెళుతున్నప్పుడు వింటున్నావు సహోదరి సహోదరా నువ్వు కష్టాలు గుండా వెళుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు వ్యాధి గుండా వెళుతున్నప్పుడు అర్థం లేని అవస్థలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అర్థం కానప్పుడు సైతం నువ్వు చేయటాడు తెలుసా వెళ్ళు పెగ్గి ఎందుకు నేను పెగ్గేయాలి మర్చిపోవచ్చు మర్చిపోవచ్చు ఈ కష్టాలన్నీ మర్చిపోవచ్చు ఈ బాధలన్నీ మర్చిపోవచ్చు బాగా తాగో ఆ డ్రగ్స్ తీసుకో దేనికి ఈ కష్టాలన్నీ మర్చిపోవచ్చు వచ్చేసి గమనించండి కష్టాలన్నీ మర్చిపోవాలంటే బాధలన్నీ మర్చిపోవాలంటే మనిషికి కావాల్సింది డ్రగ్స్ కాదండి మనిషికి కావాల్సింది ఫ్రెండ్స్ మందు కాదండి మందు అంటే అది మందు కాదండి అది లిక్కర్ మద్యపానం కాదండి ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ ఒకవైపు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు మరొక వైపు ఆ అడవి జాతి ప్రజల మధ్య వైద్యం కూడా చేస్తూ ఉండేవాడు ఒకవైపు వాక్యాన్ని బోధిస్తూ మరొక వైపు ప్రార్థన చేస్తూ ఇంకొక వైపు పరిచయంలో భాగంగా వైద్యం చేస్తూ ఉండేవాడు అలా వైద్యం చేస్తున్నటువంటి లివింగ్స్టన్ తన ప్రార్థన వైద్యము ఫలించి రోగంతో వాళ్ళు వైద్యము పూర్తయిన తర్వాత చక్కగా ఆరోగ్యం పొందుకునేవాళ్ళు అటువంటి సమయంలో ఇది గమనించినటువంటి ఒక వ్యక్తి వచ్చి లివింగ్స్టన్తో ఈ మాట అన్నాడు ఏమనంటే నా బుద్ధి అస్సలు మంచిది కాదు నా మనస్సు అస్సలు మంచిది కాదు ఇది పాపిష్టి మనసు పాపిష్టి బుద్ధి నా కళ్ళు మంచిది కావు నా ఒళ్ళు మంచిది కాదు నా బుద్ధి మంచిది కాదు నాది పాపిష్టి బుద్ధి నాది పాపిష్టి జీవితం లివింగ్స్టన్ గారో మందు ఏమైనా ఉందా దేనికి నా బుద్ధి మారడానికి దేనికి నా పాపిష్టి జీవితం మారడానికి మందేమైనా ఉందా మందేమీ లేదండి డేవిడ్ దేవిష్టం చెప్పాడు అయ్యా శరీరంలో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేరుకు మందు ఉంది కానీ నీ జీవితంలో నీ హృదయంలో రిపేర్ వస్తే దానికి మందు లేదు మరి ఏం చేస్తే నా బుద్ధి మారుతుంది ఏం చేస్తే నా మనస్సు మారుతుంది దానికి ఒకే ఒక్క మార్గం ఏమిటంటే ఈ మనస్సును ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తేనే ఆ దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తేనే ఆ దేవుడు నీ హృదయంలో అడుగు పెడితేనే నువ్వు బాగుపడతావు వింటున్నారా ఫ్రెండ్స్ చాలా సీరియస్ కండిషన్ హార్ట్ ఆపరేషన్ చేస్తే తప్ప అతడు బ్రతకడు పెద్ద ఆపరేషన్ జరిగితే అతడు బ్రతకడు అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు సహాయం చేసేవాళ్ళు కాంపౌండర్స్ నర్సెస్ అసిస్టెంట్స్ అందరూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ పది మంది వెళ్ళినా ఇరవై మంది ఆ ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెట్టాల్సింది ఎవరో తెలుసా ఆ గుండెకు ఆపరేషన్ చేయగలిగిన డాక్టర్ వైద్యుడు ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడితే ఆ గుండె ఆపరేషన్ జరగదు వాడు బ్రతక అలాగే నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ ఇంటి వాళ్ళు కావచ్చు నీటి చుట్టూ కూర్చోవచ్చు నిన్ను ఆదరించే ప్రయత్నం చేయొచ్చు బలపరిచే ప్రయత్నం చేయొచ్చు కానీ నీ బ్రతుకు మారాలంటే నీ జీవితం కుదుట పడాలంటే నీ మనస్సు బాగుపడాలంటే నీ గుండెల్లోనికి అడుగు పెట్టాలి ఎవరు వైద్యుడు ఏ వైద్యుడు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన ఈ గుండెకున్న సమస్యను గుబులను గుర్తించి గుణపరచగలిగిన దేవుడు నీ గుండెల్లో అడుగు పెడితే తప్ప నువ్వు బాగుపడడం సాధ్యం కాదు మనిషి అడుగుతున్నాడు ఏమని ఈ గుండె మారడానికి ఏదైనా మందుందా లేదు ఈరోజు మనిషి వెతుకుతున్నాడు ఈ గుండెల్లో సంతోషం లేదు సమాధానం లేదు శాంతి లేదు కాబట్టి ఏదైనా మందుందా ప్రశాంతంగా ఉండడానికి మందేమైనా ఏమైనా ఉందా ఈ బాధలు మర్చిపోవడానికి ఆ మందే ఈరోజు మనుషులు తాగుతున్న సారాయి భ్రాంతి విష్కి ఆ మందు వారు కనుగొని అనుకుంటున్నారు ఇది తాగేస్తే ప్రశాంతంగా జీవించవచ్చు దయచేసి గమనించండి అది మనిషి సృష్టించినటువంటి మార్గం అండి కానీ దేవుని యొక్క మార్గమేనని తెలుసు మనిషి యొక్క మార్గము తాత్కాలికము ఆ కాసేపే ఆ మత్తులో ఉన్నప్పుడే సమస్తం మర్చిపోతావు కానీ గమనించండి ఒకరోజు నేను వెళ్తూ కారులో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మీద అటు తూలుతున్నాడు ఇటు తూలుతున్నాడు ఇటు తూలుతున్నాడు అటు తూలుతున్నాడు తూల్తూ తూల్తూ రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్నటువంటి బైక్ మీద పడ్డాడండి అమాంతంగా బైక్ మీద పడ్డాడండి ఆ బైకు పెడలుంది అంటే కాలు పెట్టుకునే పెడలు కిక్ రాడ్ ఉంది అమాంతంగా పడేసరికి ఆ కిక్ రాడ్డు ఆ పెడలు మనిషికి వెనకాల గుచ్చుకుపోయినాయండి అలా పడిన వాడు మళ్ళీ వచ్చి రోడ్డు మీద పడ్డాడండి ఒళ్ళంతా హోనమైపోయిందండి వెనకాల గుచ్చుపోయి వెనకాల దిగిపోయి ఆ మనిషి అమాంతంగా పడ్డాడండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి బ్రదర్ తాగితే మర్చిపోవచ్చు బ్రదర్ బాధంతా మర్చిపోవచ్చు బ్రదర్ సరే వాడు తాగాడు ఆ తాగిన మత్తులో బాధంతా మర్చిపోయాడు కరెక్టే ఇప్పుడు వాడు ఒంటికి గాయాలు అయిపోయినాయి అయినా తెలియదు దెబ్బలు తగిలినాయి అయినా తెలియదు కానీ ఆ తాగిన త్రాగుడు యొక్క ఉపశమనం మనం ఎంతసేపో చెప్పండి ఆ కాసేపేగా పొద్దున్న లేచేసరికి ఒళ్ళు హోనం అయిపోయి ఉంది పొద్దున లేచేసరికి వెనకంచా కూడా దెబ్బలు వెనకంచా గాయాలు విరిగిపోయినటువంటి ఎముకులు పొద్దున లేచే లేచేసరికి అత ఎక్కడ కూడా తెలుసా మీకు హాస్పిటల్లో ఉన్నాడండి ఎంతకాలం హాస్పిటల్లో ఉండాలో తెలుసా కనీసం రెండు మూడు నెలలండి ఎందుకని విరిగిపోయినాయి అండి ఉన్న రిప్స్ ఆ మాయదారి మత్తు గమ్మత్తుగా నీకు కొన్ని గంటలు నీకున్న బాధను మర్చిపోయే విధంగా చేసింది కానీ ఆ తరువాత నెలలు సంవత్సరాలు తరబడి గాయాలు మిగిల్చింది అదే చెప్తున్నా మనిషికున్న బాధను పరిష్కరించే ప్రక్రియలో మనిషిచ్చే చావు సలహాలు కాసేపే ఆ మనిషికి ఉపశమనాన్ని ఇస్తాయి కానీ నేను ప్రకటించే దేవుడో మనిషికి శాశ్వతమైన సమాధానాన్ని నీవు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఇచ్చుటకు ఆయన చాలినవాడు సైతాన్ అంటాడు నువ్వు కష్టంలో ఉన్నావు బాధలో ఉన్నావు నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆ బాధను ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఇదిగో అక్కడికి వెళ్ళో అది తాగు ఇక్కడ తిరుగు దాంతో పడుకో ఇది వాడి పని కష్టం గుండా వెళుతున్నప్పుడు బాధ గుండా వెళుతున్నప్పుడు ఆర్థిక పందులు గుండా వెళుతున్నప్పుడు నిరుత్సాహం గుండా వెళుతున్నప్పుడు కొన్ని సందర్భాలు డిప్రెషన్ గుండా వెళుతున్నప్పుడు మనుషుల మాటలను నిందలను తట్టుకోలేనప్పుడు సైతాన్ని వచ్చి ఇలాంటి చావు సలహాలు ఇస్తాడు తాత్కాలికమైనటువంటి రిలీఫ్ కోసం నిద్ర మాత్రలేసేసుకో